రేవంత్ పాలనలో రైతన్నలు అరిగోసలు పడుతున్నారు. ఎరువుల కోసం క్యూ లైన్లలో నిల్చోవాల్సిన దుస్థితి నిర్మల్ జిల్లా బాసరలో ఏర్పడింది. క్యూ లైన్లలో చెప్పులు పెట్టి అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. మహిళా రైతులైతే పనులన్నీ మానుకొని తెల్లవారుజామున వచ్చి లైన్లలో నించున్నారు. అయినా వారిని పట్టించుకునేవారే లేరు. దీంతో రోజంతా పడిగాపులు కాసి ఓపిక నశించిన అన్నదాతలు సర్కారు తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ వచ్చింది, కష్టాలు మొదలయ్యాయి అంటూ మండిపడ్డారు. ఎరువుల కోసం కూడా గోసపుచ్చుకోవడం ఎంతవరకు సబబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యూ లైన్లలో చెప్పులు పదేళ్ల కింద నాటి సమైక్య పాలనలో కనిపించేది. ఇప్పుడు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో ఈ దయనీయ దృశ్యాలు మళ్లీ కనిపిస్తున్నాయి. రైతులంటే కాంగ్రెస్ సర్కారుకు ఎంత వ్యతిరేకత ఉందో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. అన్నదాతలకు కనీసం ఎరువులు అందించాలన్న సోయి కూడా ఈ రేవంత్ ప్రభుత్వానికి లేదు. అందుకే రైతన్నలంతా హస్తం పార్టీ పేరు చెబితేనే మండిపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, రైతులు ఏమంటున్నారు? రాజు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మరోసారి రైతులు రోడెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖరీఫ్ లో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పటికీ ఈ రబీలో సైతం ఎరువుల కొరత రైతులను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుంది. నిర్మల్ జిల్లాలో ఎరువుల కొరత రైతులకు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి నిర్మల్ జిల్లాలో నేర్కొంది. బాసర మండల కేంద్రంలో ఎరువుల కొరకు మహిళలు అలాగే రైతులు బారులు తీ క్యూ కట్టారు. గత వారం రోజులుగా ఎరువుల కోసం ఎదురు చూసిన రైతులు ఈరోజు ఎరువులు పంపిణీ చేస్తారన్న సమాచారంతో బాసర ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ఎదుట ఉదయం 4 గంటల నుంచే రైతులు, మహిళలు, పరిసర గ్రామాలకు సంబంధించిన రైతులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు బారులు తిరిగిన రైతులు క్యూ లైన్ లో నిల్చునే ఓపిక లేక తమ చెప్పులను లైన్ లో ఉంచి ఎరువుల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే గత 3-4 రోజులు కూడా వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఖరీఫ్ లో వరి పంటను అలాగే పత్తి పంటను, సోయా పంటను సాగు చేసిన రైతులు ఈ ప్రధానంగా ముదోల్ నియోజకవర్గంలో ఈ రెండవ పంటగా రబీలో శనగ పంటను ఎక్కువగా సాగు చేస్తారు. అయితే శనగ విత్తనాలను కొనుగోలు చేసిన రైతులు ఎరువుల కోసం నిరీక్షించిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ రబీ పంట వేసేందుకు ఈ శనగ పంటను వేసేందుకు ఖచ్చితంగా ఎరువులు అవుతున్న నేపథ్యంలో ఎరువులు కావాలని గల వారం రోజులు కూడా తాము రైతు అధికారుల చుట్టూ ప్రతీక్షణ చేస్తున్నప్పటికీ కూడా అధికారులు మాత్రము రైతులకు అవసరమైన ఎరువులను అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ లో సైతం ఇదే ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నామని బీఆర్ఎస్ పాలనలో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మాత్రం తమకు ఎప్పటికప్పుడు ఆ ఎరువులను అందుబాటులో ప్రభుత్వం ఉంచిందని, అలాగే తమ గ్రామంలోనే ఎరువుల సంబంధించిన ఎరువులు కానీ విత్తనాలు కానీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము గత 10 ఏళ్ల కాలం నాటి పరిస్థితులను మళ్ళీ పునరావృతమయ్యేలా చూస్తుందని చెప్పేసి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజుల్లో కూడా తమ ఎరువుల కోసము అధికారుల చుట్టూ ప్రదర్శన చేసినప్పుడు కూడా పట్టించుకోవడం లేదని, తమకు ఈ ఎరువులు అవసరం ఉంటాయని అది ఇటు వ్యవసాయ అధికారులకు కూడా తెలిసినప్పటికి కూడా వారు కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, చేసేదేమీ లేక తాము మహారాష్ట్రలోని ధర్మాబాద్ నుంచి అలాగే నిజామాబాద్ నుంచి ఎక్కువ ధరకు ఎరువులను కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి నమకు సకాలంలో ఎరువులు అందించాలని ఇక్కడ రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది. అయితే ఉదయం 4 గంటల నుంచి కూడా తాము టిఫిన్ సైతం చేయకుండా నిరీక్షించినప్పుడు కూడా అధికారులు మాత్రం ఇవాంటి స్పందించలేదని, అధికారుల తీరుపై, సహకార సంఘం అధికారుల తీరుపై, అలాగే వ్యవసాయ శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం రైతు వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. సునీత. రైట్ రాజు, థ్యాంక్ యూ. పొద్దున 6 గంటల 5 గంటల ఖర్చు కూర్చున్నాం ఇక్కడ, అంటలు చేయక ఏం చేయక ఇట్లా ఖర్చు కూర్చున్నాం, ఏదైనా ప్రాబ్లం అవుతుంది మాకు. మేము అనుకుంటాం అని చూస్తే మందులు దొరుకుతలేవు, ఇస్తే మేము తీసుకుంటున్నాం. అల్కుడు ఇక్కడ మందులు అంటే బాగా కదా, మళ్ళీ దొరుకుతున్నాయి, లేకపోతే అయిపోతున్నది, రోడ్డు దొరుకుతలేదు మాకు. 4:30 5 గంటలకు వచ్చాము ఇక్కడ పొద్దున. అది ఇంతవరకు ఇప్పటికి ఇంక ఇదే లేదు, తొందర ఇవ్వాలని వర్షాలు పడ్డాయని, మంచిగా వర్షాలు లేకుంటే ఏకత్తి ఉంటుండే ముందు. ఆ రోజుల్లో మందు లేకుండా ఇతనం వేస్తుంది, ఇప్పుడు మందు లేనిది పంట పండుతలేదు. మందు ముందు ఇచ్చిన వాడికి ఈ పరిస్థితి ఉండకుండా దయచేసి
ఇప్పుడు లేకుండా ప్రతి సంవత్సరం కూడా మందు తొందరగా ఇవ్వాలని మన బాసర రైతులు కోరడం జరుగుతుంది.